వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు తెలివిగా బీజేపీని వదుల్చుకోవడంతో పాటు వైసీపీని కూడా దారుణంగా దెబ్బకొట్టేలా ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ నుంచి మేము విడిపోయాం, వైసీపీ దగ్గర అవుతోంది అని ప్రచారం చేస్తే ఆ ప్రచారం సక్సెస్ అయితే వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపు ఖాయం. కరడుగట్టిన బీజేపీ వాదులు తప్ప మిగిలిన ప్రజలంతా మోదీని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా జీఎస్టీ అనుక్షణం మోదీ పట్ల వ్యతిరేకతను పెంచుతోంది. నోట్ల రద్దును జనం ఇంకా మర్చిపోలేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ వైసీపీ ఒక్కటే అని ప్రచారం చేస్తే వైసీపీ దారుణంగా దెబ్బతింటుంది. అందుకే ఎల్లో మీడియా ఆ ప్రచారానికి తెరలిపింది. అదే సమయంలో చంద్రబాబు మోదీతోనూ విరోధం పెంచుకోడు. చంద్రబాబు మీద ఉన్న కేసుల్లో ఏ ఒక్కదాని మీద విచారణ జరిగినా ఆయన జైలుకు పోవడం ఖాయం. అందుకే బీజేపీతో దూరంగా ఉండడు, అలా అని దగ్గరగా ఉండడు. బీజేపీ టీడీపీ మధ్య బంధం పూర్తిగా తెగిపోలేదు. ఇప్పటికీ టీడీపీ ఎన్డీఏలోనే కొనసాగుతోంది. అయితే బీజేపీని బూచిగా చూపెట్టి వైసీపీ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు టీడీపీ ప్రచారం చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పుడు వైసీపీకి ఈ ప్రచారం సవాల్గా మారవచ్చు. టీడీపీ చేయబోయే ప్రచారాన్ని సరైన రీతిలో తిప్పికొట్టని పక్షంలో వైసీపీకి అండగా ఉండే కొన్ని వర్గాలు గందరగోళానికి గురి కావచ్చు, వైసీపీకి దూరం కావచ్చు. టీడీపీ, దాని అనుకూల మీడియా చేయబోయే ప్రచారం ఏంటంటే వైసీపీ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది అన్న సదరు ప్రచారం. టీడీపీ బీజేపీ మధ్య గ్యాప్ పెరిగే కొద్దీ టీడీపీ అనుకూల మీడియా వైసీపీకి బీజేపీతో బంధాన్ని అంటగట్టేందుకు ప్రయత్నాలు మరింత వేగవంతం చేయడం ఖాయం. బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తూనే నంద్యాల ఎన్నికల సమయంలో మైనారిటీలను వైసీపీకి దూరం చేసేందుకు బీజేపీ వైసీపీ కలుస్తాయని కథనాలు రాయించిన విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఏకంగా బీజేపీ టీడీపీ మధ్య బంధమే తిరిగి ఆ ప్రచారం మరింత ఉధృతమవుతుంది. చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రంలో పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియాను అనుకూలంగా అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు చాలా టీవీ ఛానళ్లలో చర్చలు నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ మధ్య ఏకపక్షంగా చంద్రబాబు వైపు వాదిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారు కూడా సింపుల్గా చర్చల్లో అప్పుడప్పుడు బీజేపీ వైసీపీ కలుస్తాయా అంటూ ఈ కోణాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. వైసీపీ అనుకూల మీడియా అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. బీజేపీ టీడీపీ గొడవ పడుతూ ఉంటే టీడీపీని విమర్శించే క్రమంలో బీజేపీని వెనకేసుకురావాల్సిన అవసరం లేదన్నది వైసీపీ మీడియా గుర్తించడం లేదు. వైసీపీ ఓటు బ్యాంక్ ఎవరన్నది గుర్తుపెట్టుకుని పనిచేయడం లేదు. ఒక సిద్ధాంతపరంగానే కాదు, ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఎలాంటి సాయం చేయలేదంటూ బీజేపీని ఏపీలో అతిపెద్ద విలన్గా చిత్రీకరించేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీతో ఎవరు స్నేహం చేసినా వచ్చే ఎన్నికల్లో సొంతంగా గోతిని తవ్వుకోవడమే. ఈ విషయం బాగా తెలుసు కాబట్టి టీడీపీ అనుకూల మీడియా మెల్లగా జనం మెదళ్లలోకి బీజేపీ వైసీపీ కలిసిపోతున్నాయన్న భావనను ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వైసీపీని డ్యామేజ్ చేసే అంశాలను ప్రచారంలో పెట్టడంలో టీడీపీ అనుకూల మీడియా చాలా శక్తివంతంగా పనిచేస్తోంది. వైసీపీది మాత్రం ఉన్న ప్రచార వనరులను కూడా పూర్తి స్థాయిలో వాడుకోవడం తెలియని అమాయక స్థితి. ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సింది వైసీపీయే. బీజేపీతో వైసీపీ స్నేహం ఉంది అన్న అభిప్రాయం ఒక్క శాతం కూడా కలగకుండా జాగ్రత్త పడడం ఆ పార్టీకి మంచిది. వైసీపీ తన అనుకూల మీడియాకు కూడా ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇస్తే టీడీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడం ఈజీగా ఉంటుంది. కానీ వైసీపీకి ఉన్న ఆ కొద్దిపాటి మీడియాను కూడా సక్రమంగా వాడుకునేలా ప్లాన్ చేసేది ఎవరు? వైసీపీకి టీడీపీ కన్నా బలమైన సోషల్ మీడియా ఉంది, కానీ అది పిచ్చివాళ్ల చేతిలో రాళ్లలా ఉంది. జగన్ ఇప్పటికీ జనం జనం అంటూ తిరుగుతున్నాడే గాని మీడియా ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఇంకా అర్థం కాకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాడు.